అంతేకాకుండా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి వాళ్ళు సమర్పించినటువంటి రిపోర్ట్లో ఆ కాంట్రాక్ట్ కాల పరిమితి ముగిసింది అని చాలా స్పష్టంగా వాళ్ళు రాశారు అదేవిధంగా జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్లో గాని లేదంటే మొన్న బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి సమర్పించినటువంటి వాళ్ళ నివేదికలో గాని నూట ఇరవై కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య శాండ్ టెండర్కి సంబంధించి కట్టాల్సిన నూట ఇరవై కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ కూడా మేము కట్టలేదో ఎవడో ఎల్లయో పుల్లయ్యో మా తరఫున బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేశాడని చెప్పి చెప్తా ఉన్నారు అసలు ఎవరు నూట ఇరవై కోట్లు గతంలో బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చినటువంటి ఆ అనామకుడు ఎవరు అనామక సంస్థ ఏంటి రెడ్డి దొంగల ముట్టాలు ఉన్నటువంటి ఏ సభ్యుడు ఇచ్చాడు ఆ వివరాలు ఏం నువ్వు ఆ వివరాలు బయట పెట్టవాయా అదేవిధంగా ఇప్పుడు గత ఆరు నెలల కాలంలో ఇసుక దోపిడీ చేస్తున్నది ముమ్మాటికి తాడేపల్లి ప్యాలెస్ దొంగల ముఠా సభ్యులే నువ్వు పదే పదే జయప్రకాష్ పవర్ వెంచర్స్ పేరు చెప్పినా వాస్తవాలు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి ఇవాళ ఎవిడెన్సెస్ అన్ని రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం కాబట్టి ఇవాళ వెంకటరెడ్డి ఇప్పటికైనా నీ అబద్ధపు మాటలు మానుకో ఇలాంటి ప్రెస్ నోట్లు తప్పుడు ప్రెస్ నోట్లు రిలీజ్ చేయటం పత్రికలపైన విషం కక్కటం పత్రికల పత్రికలపైన బీపీలు పెంచుకోవటం ఆపోయా నువ్వు మాట్లాడే ప్రతి మాట పచ్చి అబద్ధం నేను రుజువు చేశా ఇప్పుడు ఇంకా దేనిక జయప్రకాష్ పవర్ వెంచర్స్ పేరు జపం చేస్తావు కాబట్టి ఈనాడు దినపత్రిక గాని ఆంధ్రజ్యోతి దినపత్రిక కానీ ఏదైతే వార్తలు రాస్తూ ఉన్నారో అవి నూటికి నూరు శాతం వాస్తవం అంతేకాకుండా ఈయన గారు ఇంకా ఈ ప్రెస్ నోట్లో రాస్తారండి